అందరికీ నమస్తే అండి. సో ఈ భూప్రపంచం మీద కొన్ని కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్న నాయకులు చాలామంది ఉంటారు, నాయకులు వ్యక్తులు. నేను పొద్దున్న ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్ అనాలిసిస్లో చెప్పా, ఈ భూమి మీద ఫోటోగ్రాఫర్లని అద్భుతంగా వాడుకునే వ్యక్తి నరేంద్ర మోదీ గారు, సోషల్ మీడియాను అద్భుతంగా వాడుకునే వ్యక్తి నరేంద్ర మోదీ గారు అని ఈరోజు పొద్దున్న న్యూస్ అనాలిసిస్ సందర్భంగా నేను చెప్పాను. అలాగే కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఒక డిఫరెంట్ యునిక్ పీస్, సెపరేట్ పీస్. సో మోహన్ బాబు గారు కూడా అదే కోవలోకి వస్తారు, మన మంచు మోహన్ బాబు గారు కూడా అదే కోవలోకి వస్తారు. అది ఏ రకమైన కోవలోకి వస్తారనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవచ్చు, ఆయన ప్రత్యేకత ఏంటి అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవచ్చు. సరే, ఈరోజు ఇన్నాళ్ళ తర్వాత మోహన్ బాబు గారికి సంబంధించి ఎందుకు మనం వీడియో చేస్తున్నాము అంటే, ఇన్నాళ్ళ తర్వాత మోహన్ బాబు గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏంటది, రాజకీయంగా నా పేరు ఈ మధ్యకాలంలో నా పేరును రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్టుగా నా దృష్టికి వచ్చింది, దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాం, ఎవరి అభిప్రాయాలు వారివి, అది వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలి, కానీ సంబంధం లేని వారిని రాజకీయ పార్టీల్లోకి, వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తూ, శాంతి సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ, ధన్యవాదాలతో మీ మోహన్ బాబు అంటూ పోస్ట్ చేశారు. అర్థమైందిగా ఏం పోస్ట్ చేశారు? సో అత్యంత నీతి, నిజాయితీ, నిబద్ధత అన్నిటికీ నిలువుటద్దం ఆయన అని ఆయనకు ఆయన చెప్పుకుంటూ పోస్ట్ చేశారు. సో ఆయన భూప్రపంచం మీద దేనిలో ప్రత్యేకమనేది మీకు చెప్పాను ఆల్రెడీ, అర్థమయ్యే ఉంటుంది. సో ఎందుకు ఈ వీడియో మనం చేస్తున్నామంటే, నాకు ఇక్కడ ఆయన రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ చూసిన వెంటనే నాకు షాక్ అనిపించింది. మీకు ఆ పక్కన నోట్ కూడా ట్విట్టర్లో పెట్టారులే, మీకు అది పక్కన ఈ పక్కన పెడతాను, స్క్రీన్షాట్ పెడతా చూడండి. నాకు ఆశ్చర్యం అనిపించింది. నాకు తెలిసి, నా వ్యక్తిగతంగా నాకు తెలిసినంతవరకు, నేను రోజు పేపర్లు చదువుతాను, సోషల్ మీడియా ఫాలో అవుతా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫాలో అవుతా, నాకు తెలిసి మీడియా గ్రూపులు 300 మీడియా గ్రూపులు, వాట్సాప్ గ్రూపుల్లో నేనున్నాను. మొత్తం మీద నేను 500కు పైగా వాట్సాప్ గ్రూపుల్లో నేను మెంబర్ని. అందులో పెద్ద పెద్ద హయ్యర్ లెవెల్ గ్రూప్స్ ఉన్నాయి, చిన్న చిన్న గ్రూప్స్ ఉన్నాయి, రకరకాల గ్రూపుల్లో ఉంటా. నాకు తెలిసి గత 6 నెలలుగా, ఐఎమ్ రిపీటింగ్ మై వర్డ్స్, నాకు తెలిసి గత 6 నెలలుగా మోహన్ బాబు గారికి సంబంధించిన చర్చ ఏ ఒక్క గ్రూపులోనూ జరగలేదు, సినిమా గ్రూపులోనూ జరగలేదు, పొలిటికల్ గ్రూపులోనూ జరగలేదు. ఆయన్ను ఏ ఒక్క పార్టీ కూడా వాడుకోలేదు. నాకు తెలిసినంత వరకు ఆయన్ను ఏ ఒక్క పార్టీ కూడా తమ సోషల్ మీడియా ప్రచారంలో కానీ పార్టీ పరంగా కానీ పార్టీ ఏ రకంగా కూడా వాడుకోలేదు. పైగా ట్రోల్స్ కూడా ఆయన మీద ఏమీ జరగట్లా, గతంలో జరిగేవేమో కానీ ఈ మధ్య తగ్గాయి. ఆయన లీగల్ సెల్ అలర్ట్ అయ్యి చాలా 18 యూట్యూబ్ ఛానళ్ళకు నోటీసులు పంపించేసరికి తగ్గించారు. మరి ఉన్నపలంగా ఆయన ఎందుకు ఈ నోట్ రిలీజ్ చేశారని అనుకుంటున్నారా? ఉన్నపలంగా ఎందుకు ఆయన ఈ నోట్ రిలీజ్ చేశారు అని అనుకుంటున్నారా? నాకు తెలిసి మీకు కూడా తెలిసే ఉంటుంది, ఆయన పేరుని గత 6 నెలలుగా ఏ ఒక్కరూ వాడుకోలేదు, ఏ పార్టీ కూడా వాడుకోలేదు. మరి ఎందుకు రిలీజ్ చేశారు, ఎందుకు రిలీజ్ చేశారు అనేది కాసేపు పక్కన పెట్టేద్దాం. మోహన్ బాబు గారి టాపిక్ కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇది మనం చాలా సినిమాల్లో చూస్తాం, ఇది మోహన్ బాబు గారికి సంబంధించింది కాదు, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా నాకు సంబంధం లేదు, ముందే చెప్తున్నా. సో మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఇది అవతల కొట్టడానికి వెళ్తూ ఉంటాడు, ఏది నన్ను వదులు నేను ఆయన కొట్టేస్తా అంటాడు, నన్ను వదులు నేను ఆయన వేసేస్తా అంటాడు. ఇక్కడ నేను ఎవరిని పట్టుకోడు, ఇక్కడ యువతల వాడిని ఎవడు పట్టుకోడు, అయినా సరే నన్ను వదులు వదులు అంటాడనమాట. అలాగే ఇంకొకరు ఎవరో నేను లేస్తే మనిషిని కాదు అంటారు, నేను లేస్తే మనిషిని కాదు, మామూలు కాదు, జాగ్రత్తగా ఉండని హెచ్చరిస్తూ ఉంటారు. అలాగే ఇంకొకరు ఎవరో తనకు సంబంధం లేకుండా తనకు ఇంట్రెస్ట్ ఉన్న అంశాలు జరిగిపోతుంటే, జాగ్రత్తగా వినండి, తనకు సంబంధం లేకుండా తనకు ఇంట్రెస్ట్ ఉన్న అంశాలన్నీ జరిగిపోతుంటే తను దానిలోకి దూరాలి.
తను నేరుగా వెళ్ళి తనలోకి దూరితే తన ఈగో హర్ట్ అవుద్ది. ఎవరైనా తనను పిలవాలి. సో అక్కడ రెండు ఇద్దరు గొడవ పడుతున్నారు. మూడో వ్యక్తి అక్కడ అలా నిల్చున్నాడు. ఆ మూడో వ్యక్తికి దానిలోకి వెళ్ళాలని ఉంటుంది, దానిలో ఆ గొడవలో దూరంగానే ఉంటుంది. ఎవరో ఒకరివైపు మద్దతు ఇవ్వాలనో ఏదో పరిష్కరించాలనో ఉంటుంది, కానీ వాళ్ళు పిలవరు. మధ్యలోకి దూరితే తిరిగి తంతారేమోనని భయం. అప్పుడు ఏం చేస్తాడు, వేరే వాళ్ళని ఆ మీడియా సపోర్ట్ను, మీడియా వాళ్ళనో వాళ్ళనో వీళ్ళనో పిలుస్తాడు. పిలిచి ఇదిగో ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటున్నారు చూడండి, పోలీసులను మీడియాను పిలుస్తాడు. పిలిచి వచ్చిన తర్వాత ఎవరో ఒకళ్ళ తరపున మాట్లాడతాడు, లేదా పెద్దరికంగా పెద్ద మనిషి తత్వంగా మాట్లాడతాడు. సో ఇక్కడ ఏ రాజకీయ పార్టీలోకి పిలవకపోయేసరికి రాష్ట్రంలో చాలామంది వ్యక్తులు ఉన్నాయి. ఇది మోహన్ బాబు గారి టాపిక్ కాదండి, మోహన్ బాబు గారి టాపిక్ అయిపోయింది, చెప్పేశాం. సో కాసేపు లెంత్ వీడియో పొడిగిద్దామని నేను చెప్తున్నా. సో ఏ రాజకీయ పార్టీలోకి కూడా కొంతమంది వ్యక్తులను ఎవరిని పిలవకపోయేసరికి ఆ వ్యక్తులు కొంచెం తట్టుకోలేక, నన్ను కూడా పిలవండి రా బాబు, నా సేవలు వాడుకోండి అని అడగడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇలా నన్ను కెలిగితే ఊరుకోను, నన్ను డిస్టర్బ్ చేస్తే ఊరుకోను అని అంటూ ఉంటారనమాట. సో అంతే తప్ప ఇక్కడ వేరే సబ్జెక్ట్ ఏమీ లేదు. లేకపోతే మీరే ఆలోచించండి ఒకసారి, గత 6 నెలల కాలంగా ఏ ప్రచారం లేకుండా ఉన్న పలంగా నన్ను డిస్టర్బ్ చేస్తే ఊరుకోను అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మళ్ళీ మోహన్ బాబు గారి టాపిక్లోకి వస్తున్నా. మోహన్ బాబు గారి టాపిక్లోకి. మధ్యలో అంతా వేరే టాపిక్ ఏదో మాట్లాడా. సో మోహన్ బాబు గారు 2019 ఎన్నికలకు ముందు, ఒక 2019 ఎన్నికలకు ఒక 2 నెలల ముందు అనుకోండి, సేమ్ ఇదే టైం, కరెక్ట్గా 5 ఏళ్ల కిందట, ఇదే మోహన్ బాబు గారికి రాజకీయంగా వైసీపీలోకి వెళ్ళాలని దురద పుట్టింది. రాజకీయాల్లోకి వెళ్ళాలని దురద పుట్టింది. చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఏదో ఒకటి చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు తనను పిలవాలి, కండు వేయాలి, వీలైతే ఎంపీ సీటో ఎమ్మెల్యే సీటో ఇచ్చేయాలి, లేదా పార్టీ అధికారంలోకి వచ్చాక ఏదో ఒకటి ఇవ్వాలి అని అనుకున్నారు. ఏం చేయాలి, ఫీజు రీయింబర్స్మెంట్ అనే గొడవ ఉంది. అప్పుడు చంద్రబాబు గారు పెండింగ్ పెట్టారు, బకాయిలు పెట్టారు కాబట్టి పిల్లల్ని రోడ్డెక్కించి ధర్నాలు, గొడవలు, ఆందోళన చేసి చంద్రబాబు గారి మీద కామెంట్స్ చేసి ఈ ప్రభుత్వం ఆటోమేటిక్ ఇటువంటిది అనేసి అక్కడికి 2 రోజుల తర్వాత వైసీపీలో చేరారు, కండువ వేసుకున్నారు. వైసీపీ తరఫున ప్రచారం చేశారు, పనిచేశారు, కష్టపడ్డారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పిలవకపోయే, ఏ పదవి ఇవ్వకపోయే, చివరికి పోసాని కృష్ణమురళికి ఒక పదవి ఇచ్చా, అలీకి ఒక పదవి ఇచ్చా, కానీ మోహన్ బాబు గారికి ఇవ్వాల, పదవి ఇవ్వాల, పిలవాల. సో మోహన్ బాబు గారు హర్ట్ అయ్యారు. మోహన్ బాబు గారు ఏమీ సాదాసేద వ్యక్తి కాదు, గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు ఆయన. ప్రతి రాజకీయ నాయకుడికి కూడా అత్యున్నత హోదా పదవుల్లో రాజ్యసభ పదవి. రాజ్యసభ అంటే ఏంటి, దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు 245 మంది అక్కడ ఉంటారు. వివిధ రంగాల్లో ప్రముఖులు, వివిధ రంగాల్లో నిపుణులు, మేధావులు అక్కడ ఉంటారు. సో అక్కడ మోహన్ బాబు గారిని పంపించారు చంద్రబాబు గారు, ఎన్టీఆర్ గారు కలిపి. సో ఆ తర్వాత ఆయనకు మోహన్ బాబు గారికి ఎమ్మెల్యే పదవైనా ఎంపీ పదవైనా చిన్న పదవి. కానీ ఎందుకో ఆయన వైసీపీ వైపు టర్న్ అయ్యారు, వైసీపీ తరపున ప్రచారం చేశారు, పదవి ఏదో ఆశించారేమో రాలేదు, రాకపోయేసరికి సైలెంట్ అయ్యారు. కొన్నాళ్ళు బీజేపీలో దూరాలని చూశారు, నరేంద్ర మోదీ గారికి పర్సనల్గా కాస్త దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు, పని అవ్వలేదు. ఆ తర్వాత చంద్రబాబు గారికి టీడీపీకి దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు, పని అవ్వలేదు. ఇంకా ఏ పార్టీలో దూరే ప్రయత్నం చేసినప్పటికీ ఏది సఫలీకృతం అవ్వకపోయేసరికి, తనకు సంబంధం లేకుండా, తనకు ఇంట్రెస్ట్ ఉంది, తనకు సంబంధం లేకుండా రాజకీయాలు వచ్చేసేసరికి, తనను ఎవరో పిలవకపోయేసరికి బహుశా ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారేమోనని వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు, నేనైతే అనట్లేదు. సోషల్ మీడియాలో ఆల్రెడీ అవే మొదలవుతున్నాయి కామెంట్లు. సో మీరేమనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ చేయండి, నాకు సంబంధం లేదు. థ్యాంక్ యూ.